ఈయనకేమో బండి సంజయ్కు నెత్తి లేదు, ఆయనకు నత్తి ఉంది. రేవంత్ రెడ్డికేమో కత్తి లేదు కానీ నత్తి సుత్తి రెండు ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్థం కాదు. ఇలా చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో వివరంగా కూలంకుషంగా వివరణాత్మకంగా విపులంగా తెలియజేసినప్పటికీ మమ్మల్ని మేము రచ్చబండ కోతం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వారి ఫామ్ హౌస్ మీద మాట్లాడడం కోసం ఈ నాయకులకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క ఈ నలుగురు నాయకులు ఐదుగురు నాయకులు పాడైనరు. కరీంనగర్ దిక్కేమో ఈ తొండి సంజయ్, ఈ నిజామాబాద్ దిక్కేమో ఈ గుండు అరవింద్, అటు దిక్కేమో రేవంత్ రెడ్డి, ఇటు దిక్కేమో ఈ బ్రోకర్ మల్లిగాడు. నలుగురు తయారై నాలుగు దిక్కులా ఏదన్నా ఒక మంచి పనికి నాలుగు దిక్కులా మంచిగా ఉండాలని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చూసుకుంటారు. అట్లాంటిది ఈ నలుగురు నాయకులు ఎవరైతే ఉన్నారో వారి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా తెలంగాణకు నష్టం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి యొక్క దీక్ష గురించి, గౌరవ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ గురించి, గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారి ఫ్యామిలీ మీద, కేటీఆర్ గారి కుమారు హిమాన్షి మీద మాట్లాడడం తప్ప నిజమైన సమస్యలు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తున్నట్టు అంశాల మీద ఎక్కడ మాట్లాడతలేదు. ఈయన నీతి ఆయోగ్ విషయంలో గతంలో నాలుగవ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నీతి ఆయోగ్ తెలియజేసింది వైద్య విధానంలో నాలుగవ స్థానంలో ఉన్న వైద్య సర్వీసులలో నాలుగవ స్థానంలో ఉన్న తెలంగాణ మూడో స్థానంకి వచ్చింది. కేరళ మొదటి స్థానంలో ఉంటే, తమిళనాడు రెండో స్థానంలో ఉంటే, మూడో స్థానంలో తెలంగాణలో ఉంటే బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మాత్రం దీని తర్వాత స్థానంలోనే ఉన్నాయి. ఇట్లాంటి మంచి విషయాలని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు 7,665 కోట్ల రూపాయల రైతు బంధు రైతుల అకౌంట్లలో, దాదాపుగా 66,65,603 మంది రైతుల అకౌంట్లలో రైతు బంధు ఈరోజు ప్రారంభం కాబోతోంది. టకా టకా రేపటి నుంచి వారి అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి. ఈ మంచి పనుల గురించి చెప్పరు, అడ్డమైన విషయాలు మాట్లాడం. రేవంత్ రెడ్డి గారు అంటారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తోటలో 150 ఎకరాల వరేసిందని అబద్ధ మాటలు చెప్తారు. ఈయన ఎప్పుడైనా రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇట్లా పేపర్ తీసి చూపించిందంటే ఈయన బ్లాక్ మెయిలింగ్కు బ్రాండ్ అంబాయిడరు, ఆయన అడ్డదిడ్డంగా మాట్లాడడానికి బ్రాండ్ అంబాయిడరు బండి సంజయ్. వారు ఏదైనా మాటలు మాట్లాడిందంటే దాంట్లో ఎక్కడ కూడా క్వాలిటీ ఉండదు, వాస్తవం ఉండదు, నిజమైన మాటలు ఉండవు. ఆయన అన్నాడు 150 ఎకరాల్లో వరి ఉందని, పూర్తిగా అవాస్తవం. ఇది ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద లయర్, అబద్ధాల కోరు, బ్లాక్ మెయిలర్. ఈ విషయాలను ముందర పెట్టి బ్లాక్ మెయిలింగ్ చేయడానికి ఆయన, నేను కేసీఆర్ గారి ఫామ్ పక్కన ఉన్న ఊరికెళ్తా, ఊర్లో రచ్చబండ అన్నాడు. అది రచ్చబండ కాదు బిడ్డ, నీకు గుదిబండగా మారబోతా ఉన్నది. నీ స్వయంగా నీ మెదక్ జిల్లాలోని నీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జగ్గారెడ్డి కూడా ఆ కార్యక్రమానికి రానని చెప్పింది. అంటే మరి నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకో. ఒక టిపిసిసి ప్రెసిడెంట్ గా ఉండి నువ్వు ఇచ్చిన పిలుపుకు నీ వర్కింగ్ ప్రెసిడెంటే రానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిందంటే నువ్వు ఇంట్లో గెలిచి రచ్చగెలువు, నీ పార్టీలో సక్క చూసుకో. ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ గురించి కాదు, రూరల్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం 52 ఎకరాల కంటే ఏ రైతుకి ఎక్కువ ఉండదు, అది నీకు తెలియదు, నువ్వు తెలియలేదు, దద్దమ్మవు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్లో 150 ఎకరాల వరి లేదు. ఒకవేళ వరి ఉన్నా కానీ మేమేం చెప్పినామంటే వరి కొనుగోలు కేంద్రాలు ఈ సంవత్సరం ఏవైతే 6,879 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా మేము కొనుగోలు చేసినటువంటి 60 లక్షల మెట్రిక్ టన్లు, దానిపైన 2 లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేస్తున్నాం ఈ వానాకాలం, కానీ వచ్చే కాలం కొనుగోలు ఉన్నాయని చెప్పినాం. కానీ వరి వేసుకోదంటే తిండి కోసం, ఇంటి కోసం వేసుకుంటారు. అది ముఖ్యమంత్రి గారు కూడా వేసుకుంటే దాంట్లో ఎంతో కొంత 5 ఎకరాలు 3 ఎకరాలు వేసుకుంటే ఒకవేళ ఇంటి అవసరాల నిమిత్తం వేసుకుంటారు. కాబట్టి దాని మీద రచ్చ చేయడం, దాని మీద కోవిడ్ నిబంధనల ప్రకారం అక్కడికి వెళ్ళొద్దంటే వెళ్తే మీరు అరెస్ట్ చేసిన, అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ఈ తప్పుడు ప్రచారాలు చూసుకుంటా ఉంటారా? ఈ తప్పుడు మార్గాలను ఎంచుకుంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. మొన్నటిదాకా కల్లాల దగ్గర మాట్లాడితే ప్రజలు రైతులు రాళ్లతో ఊరితే ఢిల్లీలో పోయి పడ్డారు. ఢిల్లీలో ఏ ఒక్కరోజు కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, మా ఎంపీలు 7 రోజులు పార్లమెంట్ లో నిరోధకంగా మాట్లాడితే ఏ ఒక్కరోజు కూడా రైతుల విషయంలో కానీ వరి కొనుగోలు విషయంలో మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదంటే మేము చాలాసార్లు చెప్తా ఉన్నాం మీడియా మిత్రులకు, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క అయిపోయింది,
కాంగ్రెస్ బీజేపీ నాంపల్లి బ్రదర్స్ గా మారిపోయారు ఆ రెండు ఆఫీసులు కూడా నాంపల్లిలోనే ఉన్నాయి ఎదురెదురుగా ఉన్నాయి వాళ్ళ ఆఫీసులు ఈ ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్ కి సొరంగ మార్గం దవ్వుకొని మరి మాట్లాడుకుంటున్నారు అని చాలా స్పష్టంగా చెప్పినం దానికి ఉదాహరణలే దుబాకలో కాంగ్రెస్ కి డిపాజిట్ రాలేదు నాగార్జున సాగర్ లో బీజేపీకి డిపాజిట్ రాలేదు దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగో స్థానం ఐదో స్థానం జాతీయ పార్టీలకు వచ్చాయి ఈ జాతీయ పార్టీలు రెండు కూడా బాజాప్త కాంగ్రెస్ వల్ల అనే విధానంతోని ముందరికి పోతున్నారు బాజాప్త కాంగ్రెస్ వల్ల అంటే రెండు జాతీయ పార్టీలు దేశమంతా వ్యతిరేకంగా కొట్లాడతాయి దేశమంతా ఇళ్ళ విధి విధాలు వేరే ఉంటాయి అక్కడ మోడీ గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుకుంటారు కానీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రం రెండు పార్టీలు ఒకటిగా అయిపోయి సొరంగ దవ్వం సొరంగ మార్గం దవ్వుకొని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వారికి ప్రజలే బుద్ధి చెప్తారు దానికి వరుసగట్టి జరిగిన ఎన్నికలు నిన్నగాక నిన్న మీకు చండీగఢ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు ఆ పార్టీకి దాదాపుగా 16 సీట్లు గెలిచారు దాని తర్వాత మొన్న పంజాబ్ అమృత్సర్ లో కూడా ఎమ్మెల్యే సీట్ గెలవడం వల్ల మీరు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు ఎవడు ఏ నోటికి వస్తే అది మాట్లాడడం ప్రజా సమస్యలను మాట్లాడేటోడు ఎవరు లేడు ఈ రాష్ట్రంలో రెండు పార్టీల అధ్యక్షులు కూడా అయితే కేసీఆర్ లేకపోతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లేకపోతే కేసీఆర్ గారి కుటుంబం అది మీడియాలో హెడ్లైన్స్ గురించి ప్రధాన పత్రికల్లో ఈ అష్టతరిత్ర మాటలు ఎవరు రాయకపోవడం వల్ల పట్టించుకుపోవడం వల్ల కొద్ది యూట్యూబ్ ఛానళ్లలో వచ్చే విధంగా అడ్డమైనగా మాట్లాడుతున్నారు ప్రజలు వరుసపెట్టి వారికి బుద్ధి చెప్తా ఉన్నారని చెప్పి అంటే ఈ బ్లాక్ మెయిలింగ్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని మేము 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినా కూడా బ్లాక్ మెయిలింగ్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఈ అడ్డమైన మాటలు మాట్లాడడానికి అరాచకాలకు బ్రాండ్ అంబాసిడర్ బండి సంజయ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఒకటేమో ఈయన రచ్చబండ అన్నాడు అది గుది బండగా మారింది వాళ్ళ పార్టీలో స్వయంగా ఎవరు దాన్ని సపోర్ట్ చేయట్లేదు అట్లాంటి విషయంలో నిన్న పోలీస్ స్టేషన్ నుంచి పోయి ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రిగా మేము మాట్లాడుతూ ఉన్నారు ప్రజలే వారికి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇక మిగతాది నిన్న ఇంకొక ఆయన బండి సంజయ్ ఆయన తొండి మాటలకు బ్రాండ్ అంబాసిడర్ ఆయన కూడా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నిరుద్యోగుల విషయంలో మాట్లాడుతారు దొంగే దొంగ అని అరిచినట్టుగా మేము అడుగుతున్నాం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాం 8వ సంవత్సరం నడుస్తుంది 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా మేము 1,32,899 ఉద్యోగాలు ఇచ్చాం ఐటీ రంగంలో 16 లక్షల నుంచి 18 లక్షల ఉద్యోగాలు కల్పించాం నూతనంగా 8,900 పైచీలకు పరిశ్రమలను తీసుకొచ్చాం ఐటీ ఎగుమతులను పెంచామని చెప్పి చాలా స్పష్టంగా స్వయంగా మా మంత్రి వర్యులు శ్వేతపత్రం రాస్తూ ఉంటే ఆయన దొంగ దీక్ష చేస్తాడు రాష్ట్ర ప్రభుత్వము ఆధార బాదరగా జారీ చేసినటువంటి 317 జీవోను సవరించాలని చెప్పి గౌరవ గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అవ్వని ప్రభుత్వానికి చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను వారికి పూర్తిగా వివరించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసము ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకునే టైం లేదు వారికి చాలా బిజీగా ఉన్నారు తెలుసుకోవాలనే ఆలోచన వారికి లేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారిని కలవడం జరిగింది అన్ని విషయాలు వారికి స్పష్టం చేయడం జరిగింది పూర్తిగా వివరించడం జరిగింది 317 జీవోను వెంటనే సవరించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది వాళ్ళ గౌరవ రాష్ట్రపతి గారి ఉత్తర్వులు వచ్చి 41 నెలలు అయింది ఆ సమయంలోనే 36 నెలల లోపల 36 మంత్స్ లోపల వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి ఆరోజు గౌరవ రాష్ట్రపతి గారు ఉత్తర్వులు ఇచ్చారు ఇప్పటికి 41 నెలలు అయిపోయింది ఇన్ని రోజులు కనీసం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు ఆ రోజే ప్రభుత్వం స్పందించి సరైన నిర్ణయం తీసుకొని ముందుకొచ్చే ప్రయత్నం చేస్తే సమయం ఉంటుండే
ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉద్యోగస్తులు కూడా దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు ఆలోచించేవారు ఆదర బాదరగా ఏమీ చెప్పబెట్టకుండా కనీసం చర్చించకుండా ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోకుండా వారిని సంప్రదించకుండా ఏకపక్షంగా ఇవాల నిర్ణయం తీసుకొని ఒక్క రోజునే ఆప్షన్స్ ఇవ్వాలనడం ఒక్క రోజునే అభ్యంతరాలు చెప్పాలనడం కనీసం అభ్యంతరాలను పరిచకోకుండా సీనియారిటీ పేరుతోని వల్ల సీనియారిటీ లిస్టే గవర్నమెంట్ దగ్గర లేదు సరిగా లేదు మొత్తం తప్పుడు దొరక సీనియారిటీ లిస్ట్ అంతా కూడా సీనియర్స్ కు జూనియర్స్ మధ్య కొట్లాట పెట్టించడం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నదే దానికి స్థానికత కోసం దానికి తూట్లు పొడిచి వల్ల ఉద్యోగుల నిపాజలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక జిల్లా వ్యక్తి ఇంకో జిల్లాకు పోయి పనిచేయడం ఎంత కష్టమో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి ఆలోచించుకోవాలి నిన్న చూస్తాం నిన్న మహబూబాబాద్ సంబంధించి జేత్రామ్ ఒక ఉపాధ్యాయుడు ఆయనకు ఉత్తర్ హెడ్ మాస్టర్ జేత్రామ్ హెడ్ మాస్టర్ మహబూబాబాద్ లో ఉత్తర్లు చేతి కింద వెంటనే తెలిసిన వెంటనే గుండెపోటుతో మరణించడం జరిగింది చాలా రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజల ఉద్యోగస్తుల బాధలు విను ఏ కుటుంబాన్ని చూసినా కూడా కన్నీటి కాదలే ఏ కుటుంబాన్ని గెలిచినా కూడా ఏడుస్తా ఉన్నారు ఇవాళ స్పౌస్ ఆప్షన్స్ లో పేరుకు మాత్రం ఇస్తున్నారు కనీసం పట్టించుకోలేరు దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న వారిని కనీసం కన్నీకరించని చెప్తే దాన్ని పట్టించుకుంటలేరు వికలాంగులు కనీసం ఇబ్బంది పడుతున్న దాన్ని పట్టించుకుంటలేరు దివ్యాంగులు లాస్ట్ ఒక ఆప్షన్ మాత్రం ముఖ్యమంత్రి తీసుకున్నాడు ఇదే 370 జీవోలో పారా నంబర్ 28 లో ఒక ఆప్షన్ ముఖ్యమంత్రి తీసుకున్నాడు ఆయన దర్చుకుంటే ఆయన మంత్రులు దర్చుకుంటే ఆయన ఎమ్మెల్యేలు దర్చుకుంటే ఎక్కడోళ్ళను ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు ఇలా పైసలు చంపవచ్చు అనుకూలమైన వ్యక్తులను బదిలీ చేసుకోవచ్చు పూర్తి స్థాయి అవినీతి జరుగుతున్నది దీనిలో పూర్తి స్థాయి అవినీతి జరుగుతున్నది ముఖ్యమంత్రి ఏం ఉద్యోగస్తుల మీద ఉపాధ్యాయుల మీద ఎందుకు కసి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు అరే సకల జన సమ్మె చేస్తేనే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు సకల జన సమ్మె ద్వారా మాత్రమే తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా లేచింది దేశ వ్యాప్తంగా ఇవాళ ఒక చర్చ జరిగింది దేశ ప్రజలను ఆకర్షించే సమ్మె సకల జన సమ్మె ఆ రోజు ఉద్యోగస్తులు చేసిన విషయాన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి నెమరు వేసుకోవాలి నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు అంటేనే ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు సమ్మె చేయడం వలనే మరి ఇలా ఎందుకు పగ తీసుకుంటున్నావో ఇప్పటికీ అర్థం కావడం లేదు వీడియోలు వస్తున్నాయి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కథనాలు రాస్తున్నది ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇలా ఒక జిల్లాలో ఉండే వ్యక్తి ఒక జిల్లా ఉద్యోగ వ్యక్తి ఇంకో జిల్లా ఏ విధంగా పోతారో ఒకసారి ముఖ్యమంత్రి ఆలోచించాలి మానవత్వంతో ఆలోచించు రాష్ట్ర ముఖ్యమంత్రి మానవత్వంతో ఇలా ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల పాపం పట్టే పోదు ఉసురు పట్టే పోదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుకో పేదల ఉసురు పట్టేన పోదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుకో ఎస్సీ ఎస్టీ ఎక్కువ కనీసం ఆప్షన్స్ లో ఉందల్లా వాళ్ళని పట్టించుకుంటలేవు బీసీ ఉద్యోగులకు ఆప్షన్ ఉండాలి దాన్ని తొలగించినవు ఏది ఏమి లేకుండా నీ ఇష్టానుసారంగా 370 జీవో ఇలా విడుదల చేసి జీవోను తప్పవర్తలే మేము సవరించాలి జీవోను అరే కనీసము అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘ నాయకులు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఉద్యోగ సంఘ నాయకులను పిలిచివి చర్చలంటివి మరి ఈ రోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు భోజనాలు పెడితే అప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం నువ్వు భోజనం పెట్టకు ఛాయ్ వస్తుంది అలా ఛాయ్ కూడా పిలిచి మాట్లాడు పిలిచి మాట్లాడు చర్చించు అరే వాళ్ళ బాధలు తెలుసుకోకుండా ఇలా ఏడుస్తున్నారు ఒకళ్ళు ఉద్యోగం చేసుడా వద్దా అని చెప్పి అలా బాధపడుతున్నారు కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వచ్చింది ఉద్యోగం చేసుకుందాం కుటుంబ పోషణ కుటుంబాన్ని పోషించుకుందాం అని చెప్పి ఆలోచిస్తారు ఇవాళ
మళ్ళా వాళ్ళని ఇబ్బంది పెడితే ఇలా ఉద్యోగాలు చేసే పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు లేరు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్య స్పందించాలి. ఎట్టి వాళ్ళు స్పందించాలి. నువ్వు 317 జీవోను సవరించు. ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల సమస్యను తెలుసుకో, చర్చించి వాళ్ళతోని వాళ్ళు ఇచ్చిన అభ్యంతరాన్ని స్వీకరించు. నువ్వు వాళ్ళకి ఆప్షన్స్ మళ్ళీ అప్పటి వరకు దీన్ని వెంటనే ప్రక్రియ నిలిపివేయి. లేకుంటే మాత్రం ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల కుటుంబాలు బాధపడి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు అందరూ కూడా పోగులు వాళ్ళు ఏడుస్తున్నారు. బీపీలు షుగర్లు పెడుతున్నాయి. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. వాళ్ళ ఆసుపత్రి పాలవుతున్నారు. ఇంకా ఎంతమంది ఊసులు రోసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కనికరిస్తాడో ఇప్పటికి అర్థం కావట్లేదు. కాబట్టి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా మీరు ఎక్కడ నారాజు కాకండి. మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి దిగి వచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. ఎట్టి బస్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి 317 జీవోను సవరించే వరకు కూడా ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు మీ కుటుంబాలకు మేమండగా ఉంటాం. ఎక్కడ బాధపడకండి. అనారోగ్యానికి గురి కాకండి. వేరే అగత్యాలు పాల్పడకండి. మీకన్నగా మేము ఉంటాం. అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం. సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో ఒక్కసారి నెమరు వేసుకోండి. అలాంటి సమ్మె తిరిగి జరగాల్సిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించే అధికారం లేదు. దాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెడలు వద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ గడి నుంచి బయటికి రావాల్సిందే. ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.